యశ్వంత్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజే రిలీజ్ అయింది. సుబ్రహ్మణ్యపురం అనే ఊరిలో జరిగే అంతుచిక్కని సంఘటనలు, దాని సంగతేంటో తేల్చే వరకు నిద్రపోనని పంతంతో ఉన్న హీరో ఇది స్థూలంగా కథ. ఏదో జరుగుతోంది మీ ఊర్లో అంటాడు సుమంత్. సుబ్రహ్మణ్యపురంలో జరిగే సంఘటనల గురించి మాట్లాడుతూ మరో సందర్భంలో గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష అంటూ ఆ లిపిలో ఉన్న దానిని చూపిస్తూ అంటాడు. ఇక సుబ్రహ్మణ్యపురంలోని గుడి పూజారి మాట్లాడుతూ, మేమంతా ఆ భగవంతుడినే సర్చ్ చేస్తాం, నువ్వేమో ఆ భగవంతుడి మీదే రీసెర్చ్ చేస్తున్నావు అంటాడు. ట్రైలర్ ఎండ్ లో సుమంత్, వీటి వెనుక దేవుడున్నా సరే నా కళ్ళతో చూసే వరకు, నా చేతులతో పట్టుకునే వరకు ఈ ఊరదిలే ప్రసక్తే లేదు అంటాడు. సుబ్రహ్మణ్యపురంలో ఏం జరుగుతోంది, ఆ గుడికి ఆ అంతుచిక్కని సంఘటనలకు ఏంటి సంబంధం, ఏంటా రహస్యం, ఈ విషయాలను స్పృశిస్తూ ట్రైలర్ మొత్తం సాగింది. సీనియర్ యాక్టర్లు సురేష్, సాయి కుమార్, హీరోయిన్ ఈషా రెబ్బా, మంచి తారాగణమే ఉంది. నిఖిల్ నటించిన కార్తికేయ షేడ్స్ లో సాగుతూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ట్రైలర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్ని సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా చూస్తే సుమంత్ ఓ స్ట్రాంగ్ ఫిలిం తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా ఉంది. చూసారు కదండి, ఇది సుబ్రహ్మణ్య మూవీ ట్రైలర్ రివ్యూ. మరో వారం మరో మూవీ ట్రైలర్ తో మీ ముందుంటాను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.